फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेक अदे विधि मैं चैनल ने सब्सक्राइब चेक दिन पक्न बेल आइकन पर टैप आल पैन टैप आल नोटिफिकेशन अदे विधि कमेंट सेक्शन में दिस वीडियो इज ऑसम टाइप फ्रेंड्स सो हाई फ्रेंड्स गणेश चुस्वार केजी एंड टेक्निकल यूट्यूब चैनल फ्रेंड्स मोबाइल इंटरनेट स्पीड चला चला स्लो अभी चूँगी वीडियो रेडे रे सैटिंग परचान दीन द्वारा मैं मोबाइल इंटरनेट इंत स्पीड निजंक इपड़े स्पीड कटे ट्रिपल रेट स्पीड वस्तम चाहिए जस्ट वीडियो ने मतलब कुछ लास्ट वरक चूड़ा उन्मा अलांटे ना कांसप्ट कंप्लीट अर्थम काव जरूरत मैं ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఆల్రెడీ ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది కానీ మనకు టెక్నాలజీ చేంజ్ అవుతుంది కాబట్టి మనకు కొన్ని సెట్టింగ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట లేదనుకుంటే మన యొక్క ఇంటర్నెట్ అలాగే చాలా అంటే చాలా స్లోగా నడుస్తూ ఉంటుందన్నమాట ఇది చూడండి రెండే రెండు సెట్టింగ్స్ అవి ఏందనేది మీకు చూపిస్తాను చూడండి ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో సెట్టింగ్ ఆప్షన్ లో వెళ్ళాల్సి ఉంటుందన్నమాట వెళ్ళిన తర్వాత పైన మీరు ఇక్కడ మీ దగ్గర ఎలాంటి మొబైల్ ఉన్నా సేమ్ సెట్టింగ్స్ అయితే अवेलेबल पैना रीसेट ऑप्शन सर्च चेयर रीसेट ऑप्शन सर्च मरुण चाल रकल ऑप्शन दींट మీకు నెట్వర్క్ రీసెట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట ఇందులో మీరు ఏ సిమ్ ని యూస్ చేస్తున్నారు దీంతో పాటుగా మీ యొక్క బ్లూటూత్ లో కావచ్చు వైఫై లో కావచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ కూడా అవుతుందన్నమాట అప్పుడప్పుడు మనకు వైఫై కావచ్చు బ్లూటూత్ కనెక్ట్ కాకపోవడం ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా రావడం దానికి మూడిటికి ఇది పని చేస్తుందన్నమాట ఓకే సెట్టింగ్ కింద మీకు రీసెట్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట దీని మీద క్లిక్ అనే చేయండి మీ మొబైల్ లో ఏదైతే సిమ్ ని ఉంటుందో ఆ సిమ్ ని సెలెక్ట్ అనే చేసుకోండి లైక్ దిస్ నేను జియో ని యూస్ చేస్తున్నాను కాబట్టి జియో పైన టిక్ మార్క్ नेटवर्क उड़ी आवर्क टापने तरह कीसेट आपशन कोबाइल या पासवर्ड अड़ती यह विधा मन पासवर्ड एंटर से नैक्स्ट आपशन क्लिक मरुक्षण कंप्लीट रीसेट चयन अड़ती सिंपल मुझे यदा रीसे रीसेटे सरपोदन इकड्डी इंटरनेट स्पीड रहा इंदो नाटी अलांटे इंटरनेट स्पीड इंतजे नोट तो चुनम का लाइव तरह टेस्ट चूँ निजा षाकर फ्रेंड्स अभी चूँकि सैकंड वन सैटिंग इप्ड मुझे से सैटिंग तरह सिम कार्ड मोबाइल नेटवर्क ऑप्शन अत प्रति मोबाइल कोई मोबाइल कनेक्शन ऑप्शन अच्छे सिंपल सिम कार्ड मोबाइल नेटवर्क ऑप्शन तरह इकड़े मोबाइल डेटा ने यूज चेस्तुन्नारो आ सिम कार्ड सडन सर इकड़ ऑप्शन उन्ट दाने पेरे एक्सेस पॉइंट नेम इकड़ मन को डिफॉल्ट जियो सिम यूज जियो नेटे उन्ट अलाक मन क्रोत एपीएन क्रिएट चेयल आएपीएन अच्छे चाल पवर्फुल एपीएन इंटरनेट लिंकना दरक अंदे को वीडियो जाग्रत चूडमन चपेन डीफाट क्लस ऐकन उन्नी मोबाइल को पैन प्लस यूजर नेम ऑप्शन प्रॉक्सी वदी यूजर नेम उसे स्मॉल लेटर 5G 22 जरिए चूँ सेंटी सैटिंग्स चेवल तरह ओके पैन क्ली तरह पासवर्ड वे दी तो इकड़ सर्वर आपशन उन्मा चाल मंदिर जियो नैट यूज www.jio.com वस्तूर एयरटेल वालू www.airtel.com इलांटर अलादन इकड़ आपशन ऐड चेवल www.google
google.com అని టైప్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత మీరు ఓకే పైన క్లిక్ అనే చేయండి. తర్వాత ఎంఎంఎస్సి వదిలేయండి, ఎంఎంఎస్సి ప్రోక్సీ వదిలేయండి, ఎంఎంఎస్సి పోర్ట్ వదిలేయండి, ఎంసిసి ఎంఎన్సి ఇవి ఏరియా కోడ్స్ అన్నమాట, వాటిని కూడా మీరు వదిలేయండి. తర్వాత ఇక్కడ మీకు అథెంటికేషన్ టైప్ ఉంటుంది, ఇక్కడ పిఏపి ఆర్ సిహెచ్ఏపి ఈ ఆప్షన్ని మాత్రమే చూస్ అనేది చేసుకోండి. తర్వాత ఏపిఎన్ టైప్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట, డిఫాల్ట్గా దీన్ని ఇలాగే వదిలేయండి. తర్వాత ఏపిఎన్ ప్రోటోకాల్ IPv4/IPv6 సెటప్ అనేది చేసుకోండి. తర్వాత ఏపిఎన్ రోమింగ్ ప్రోటోకాల్ కూడా సేమ్ టు సేమ్ IPv4/IPv6 సెటప్ అనేది చేసుకోండి. ఇక పోతే లాస్ట్ వన్ సెట్టింగ్ అన్నమాట, దీని పేరే బెరర్ అన్నమాట. ఇది మనకు నార్మల్గా క్లిక్ చేయగానే అన్స్పెసిఫైడ్ ఉంటుంది అన్నమాట, దీన్ని మాత్రం మీరు కంపల్సరీ టిక్ మార్క్ ఉంచండి. తర్వాత ఇక్కడ మీరు పైనుంచి ఎల్టీతో పాటుగా హెచ్ఎస్పిఏపి ఈ రెండింటిని సడన్ చేసుకుని తర్వాత మీరు ఓకే పైన క్లిక్ అనేది చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆల్ సెటింగ్ చేసుకున్న తర్వాత కింద మీకు 3 డాట్స్ కనిపిస్తుంది, దీన్ని మనం క్లిక్ అనేది చేయండి. ముందుగా సేవ్ అనేది చేసుకోండి ఈ ఏపీఎన్ని. వన్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు డిఫాల్ట్ ఉండే నెట్ని కాకుండా మనం క్రియేట్ చేసిన కొత్త ఏపీఎన్ని మీరు ఈ విధంగా సడన్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మన యొక్క నెట్వర్క్ పోయి మనకు మళ్ళీ వస్తుంది అన్నమాట, మనం ఆల్ సెటింగ్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ని ఒక్కసారి మీరు రీబూట్ అనేది చేయండి. రీబూట్ చేసిన తర్వాత మీరు మొబైల్ని యూజ్ చేసి చూడండి, మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని చూసే షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అనేది చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.